చంద్రబాబు గారికి కరోనా సోకింది ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి గవర్నర్ గారి దగ్గర నుండి అలాగే జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి అందరూ కూడా ఆయన లోకేష్ గారు త్వరగా కోలుకోవాలని కోరారు అదంతా కామన్గా ఒక మంచి పాయింట్ ఈ టైంలో రాజకీయాలు అట్లాంటిది ఉండదు ఆటోమేటిక్గా ఎవరైనా కోలుకోమని సూచిస్తారు కానీ అనుకోకుండా సంచలనం సృష్టించినటువంటిది ఏంటంటే మనం బాక్స్లో చూస్తున్న చైనా రాయబారి ఆయనకి త్వరగా కోలుకోవాలన్నటువంటి సందేశం ఇదేంటి చైనా రాయబారి చంద్రబాబుకి చేయడం ఏంటి ఇంతవరకు చైనా రాయబారి మరి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ నాయకుడికి చెప్పలేదు అలాగే కేంద్ర మంత్రులు కానీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ చెప్పలేదు అంటే చైనా ఇప్పుడు కొత్త చర్చకి తావిచ్చింది ఆ మధ్యకాలంలో చంద్రబాబు గారు చైనా టూర్ వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కలిశారు ఆంధ్రప్రదేశ్లో ఒక చైనా నగరం కూడా పెడదామనుకున్నారు చైనా వాళ్ళకి ఓపెన్గా ఇక్కడ ట్యాక్స్ ఇస్తాను ఇస్తానన్నారు అప్పట్లో పెద్ద వివాదమే అయింది చైనా అనేటువంటిది పక్కన భారతదేశానికి శత్రువైనప్పుడు అయినప్పుడు ఎట్లా అంటే చీఫ్ అండ్ బెస్ట్లో ఇచ్చేటువంటి మెటీరియల్ అంతా చైనా వాళ్ళు ఇస్తారు అట్లాంటప్పుడు వాళ్ళతో ఏంటంటూ ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా రైజ్ చేశారు చైనా ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులను గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటుంది లేదా వాళ్ళకు అనుకూలంగా తిప్పుకోవాలనుకుంటుంటుంది చైనా ఈ దేశంలో ఎవరికి సహకరిస్తూ ఉంటుంది లేదా ఏ ఎవరిని బాగా రికగ్నైజ్ చేస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రికగ్నైజ్ చేస్తూ ఉంటుంది ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ వాళ్ళతో టచ్లో ఉంటుంటుంది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారితో టచ్లోకి లేకపోతే చంద్రబాబు గారిని అభినందించడం అన్నటువంటి చర్చకి దాయించింది ఈయన ఇది ఈయన కోరుకోలేదు కాకపోతే వాళ్ళు చేస్తున్నారు అంటే ఇక్కడ చైనా చేసేటువంటి జిమ్మిక్ ఇందులో అర్థమవుతుంది తెలుగుదేశం నేతలు కూడా అర్థం చేసుకుంటే బెటర్ అది